సార్ సార్ గత 2-3 రోజులుగా నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సార్. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె నర్వస్, నేను లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒకవేళ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసిపున దేవుడితో దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి, అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి. కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునేకి, పిల్లలు కాపాడుకునేకి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనితా మేడం గారు కలిశాను. మేడం 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు, మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటికులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనుకల, అంటే బాబులకు అన్ని కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు, చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుందని మేడం నాకు గ్యారంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో. కొన్ని వచ్చాయి సార్, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్, పిల్లల్ని మనం కాపాడుకోవాలి అనేసి మేడం కూడా మాట్లాడారు. నేను ఒకటే సార్, ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు, నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక 12 నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే, అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నయవంచన చేసింది సార్, నయవంచన చేసింది. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే అని చెప్పడము, నేను ఎమోషనల్గా అటాచ్ చేసుకుంటాను, అది ఎంత నయవంచనో మీకు తెలుసు, మీరందరూ తల్లిదండ్రులే. ఆ తర్వాత నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటారు. మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నోన్ డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయిరెడ్డి గారికి బాబును కన్నాను స్వయంగా చెప్పింది సార్, ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు.